నమస్కారము. ఈరోజు మనం జనరల్ నాలెడ్జ్లో ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు, వాటి సమాధానాలు చూద్దాము. కుషానుల కాలంలో ఎక్కువగా చెలామణిలో ఉన్న బంగారు నాణెం దీనారాలు. క్రీస్తు శకం 78లో శక సంవత్సరాన్ని ప్రారంభించింది కనిష్కుడు. కుషానుల కాలంలో ప్రాచుర్యంలోకి వచ్చిన గాంధార శిల్పకలపై దేని ప్రభావం అధికమో? గ్రీకు, రోమ్, భారతీయ. గాంధార శిల్పకళలో ఎవరి విగ్రహాలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి? జవాబు, గౌతమ బుద్ధుడు. గాంధార శిల్పకళలో చెక్కిన మొదటి బుద్ధ విగ్రహం లభించిన ప్రదేశం భీమారన్. కనిష్కుడు పెషావర్ వద్ద నిర్మించిన స్థూపం గురించి పేర్కొన్నది హుయాన్సాంగ్. గాంధార శిల్పకళలో అధికంగా ఉపయోగించిన రాయి నల్లరాయి. మధుర శిల్పకళకు ప్రధాన కేంద్రాలుగా నిలిచిన నగరాలు సారనాథ్, షాలవస్తి. తన బౌద్ధమత సేవలతో కనిష్కునికి లభించిన బిరుదు రెండో అశోకుడు. కుషానుల్లో ఆఖరివాడు వాసుదేవుడు. ఇవన్నీ ఈరోజు మనం ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు, వాటి సమాధానాలు చూశాం కదా. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదములు.